తెలంగాణ కాంగ్రెస్ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతుంది. ఏకంగా 8 కమిటీలను అధిష్టానం నియమించింది. తాజాగా సమావేశమైన కమిటీలు వాటికి నిర్దేశించిన పనిని పూర్తి చేయడంపై దృష్టి పెట్టాయి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే 8 కమిటీల చైర్మన్లతో కలిసి చర్చించి కార్యక్రమాల విజయవంతంపై దిశానిర్దేశం చేశారు. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో బహిరంగ సభ ద్వారా సోనియా గాంధీ ఇచ్చే స్పీచ్ పై కాంగ్రెస్ చాలా ఆశలు పెట్టుకుంది. ప్రజల్లో కాంగ్రెస్ అనుకూల సెంటిమెంట్ తీసుకొచ్చేలా ప్రసంగ పాఠం సిద్ధం చేసుకున్నారు. బీఆర్ఎస్ 9.5 ఏళ్ల పాలనలో ప్రజలు పడుతున్న బాధలు, ఉద్యమకారులని విస్మరించిన తీరు, అలాగే పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే కార్యాచరణ వంటి వాటిని సోనియా స్పీచ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే వివిధ రకాల డిక్లరేషన్లు ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు మరికొన్నింటిని విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల ప్రణాళికలో పార్టీ ఇచ్చే హామీల్లో కొన్నింటిని సోనియా సభలో ప్రకటించింది. వాటిని ఇంటింటికి తీసుకెళ్లాలన్నది పార్టీ వ్యూహంగా తెలుస్తోంది. ఇక బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా టీమ్ గా ఏర్పడిన తర్వాత జరిగే సిడబ్ల్యూసీ మీటింగ్ లో తీసుకునే నిర్ణయాలు రానున్న లోక్సభ ఎన్నికలను మలుపు తిప్పేలా ఉండాలన్నది ఏఐసిసి భావన. తెలంగాణకు సంబంధించిన విషయాలే కాకుండా మొత్తం దేశానికి సంబంధించిన పరిమాణాలపై ఈ మీటింగ్ లో చర్చ జరగనున్నది. తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలపై కీలక చర్చలు జరగనున్నాయి. సిడబ్ల్యూసి మీటింగ్ విజయభేరి కార్యక్రమాల గ్రాండ్ సక్సెస్ చేసేందుకు కసరత్తులు మొదలైంది. సిడబ్ల్యూసి సమావేశాల కోసం వచ్చే అతిథుల్ని రిసీవ్ చేసుకోవడం మొదలు, వారికి వసతి సౌకర్యాలు, వాహనాలు సమకూర్చడం, ప్రోటోకాల్ పాటించడం వంటి వాటిపై ఇప్పటికే ఠాక్రే కమిటీల బాధ్యులతో చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ఏఐసిసి గతంలోనే ప్రకటించిన 8 కమిటీలు సిడబ్ల్యూసి సమావేశాలతో సంబంధం లేకుండా ఎన్నికల నిర్వహణ ఫోకస్ పెట్టాయి. ఎన్నికల మేనేజింగ్ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, ఛార్జ్షీట్ కమిటీ, కమ్యూనికేషన్స్ కమిటీ, ట్రైనింగ్ కమిటీ, స్ట్రాటజీ కమిటీ, ఏఐసిసి ఇంప్లిమెంటేషన్ కమిటీ, ఇలా మొత్తం 8 కమిటీలు కేసీఆర్ ఓటమే లక్ష్యంగా పనిచేయనున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.